అందరికీ నమస్కారం. మాఘ పూర్ణిమ విశిష్టత, చేయవలసిన పనులు ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి, ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఏ పరిహారాలు పాటించాలి, ఈరోజు ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కమెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలో మాఘ పూర్ణిమ అత్యంత విశిష్టమైనది. ఈ మహామాఘి శిష కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలంటారు. అందులోని మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ తిథి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పూర్ణిమను జరుపుకోవాలి. ఈ సమయంలో చేసే స్నానం పూజకు చాలా శక్తి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో నది జలాలన్నీ బ్రహ్మహత్య, సురాపానం లాంటి మహాపాతకాలను పోగొట్టి పవిత్రులుగా చేయుటకు సంసిద్ధంగా ఉంటాయని పండితులు తెలియజేస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం ఈరోజు గంగానదిలో విష్ణువు నివసిస్తాడని, ఆ గంగానదిలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారని ప్రీతి. మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారని ప్రీతి. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పవిత్రమైన ఈ మాఘ పూర్ణిమ రోజున నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగా జలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, నర్మద, సింధు, కావేరి ఇలా పుణ్యనదాల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు. మాఘ పూర్ణిమ రోజు సముద్ర స్నానం చేస్తే సకల నదులలోని స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. మాఘ పూర్ణిమ రోజు సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పండితులు తెలియజేస్తున్నారు. మాఘ పూర్ణిమ రోజు స్నానం తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తూ నీటిలో అగ్ని వదలాలి. మాఘ పూర్ణిమ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇలా చేయడం వల్ల మీకు అనుకున్నది నెరవేరుతుందని, పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పూర్ణిమ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. పౌర్ణమి రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజు చేసే పూజలో తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, బ్రాహ్మణులకి తమకు తోచిన విధంగా వస్తుదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతలకు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. సిరి సంపదలు కలుగుతాయి. తెల్లటి వస్త్రాలు దానం చేస్తే చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. చంద్రుడికి అదిష్టమైన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఖర్జూరాలను దానం ఇవ్వాలి. కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. విద్యార్థులకి పుస్తక దానం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తిన్నా కూడా మీకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు దానం ఇవ్వడం ద్వారా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు, గ్రహదోషాలు అన్నీ పోగొట్టుకుని సకల సుఖాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర గంగానదిలో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దొరుకుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చిన